హే లాక్ ది లవ్ ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూసారా ఫేస్, ఇప్పుడే లేచాము. సో ఈరోజు ఆవిష్ లైఫ్లో మా లైఫ్లో కొంచెం స్పెషల్ డే అన్నమాట. ఎందుకంటే ఇది ఆవిష్ బర్త్డే ముందు రోజు. యాక్చువల్లీ రేపు ఆవిష్ బర్త్డే, కానీ ఆ రోజు హాలిడే పడింది, సెకండ్ సాటర్డే అన్నమాట. సో వాట్ స్కూల్ హాలిడే, అందుకనే మన స్కూల్లో సెలబ్రేషన్స్ ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాం. సో వాడి లైఫ్లో ఫస్ట్ ఎవర్ స్కూల్లోని వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు. సో మార్నింగ్ లేచి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను, అండ్ ఆవిష్ లెచ్చాడు, వాడు ఆడుకుంటున్నాడు అక్కడ. నేను ఆవిష్ కార్లో కూర్చున్నాం. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, అదేంటో తెలీదు. త్వరగా వెళ్దాం అనుకున్నప్పుడే లేట్ అయిపోతుంది, సో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి మిస్టరే వెళ్ళారు, మేమిద్దరం కార్లో కూర్చున్నాం. ఆవిష్ డ్రెస్ ఎలా ఉంది, అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ వస్తాయి. యాక్చువల్లీ ముందే అన్నీ తీసుకోవాలి, కానీ అస్సలు టైం కుదరలేదు, సో అందుకనే అవ్వలేదు. సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న బేకరీ అన్నమాట, ముట్టినగర్లో ఉంటుంది. సో అక్కడికి వచ్చాం. ఇదిగోండి ఆవిష్, క్యూట్గా రెడీ అయ్యాడు కదా. సో స్కూల్కి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ చాలా టైం అయింది, 10:35 ఇప్పుడు టైమ్. మేము యాక్చువల్లీ 10:30 కల్లా స్కూల్లో ఉండాలి, కానీ ఇది నియర్ బై స్కూల్, సో ప్రాబ్లం ఏం లేదు. జీ వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు జీ? అక్కడికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు కన్నా? నీకోసం ఏం తెస్తున్నారు డాడీ? ఏం తెస్తారు? పొక్క పొక్క అంటే అరే నాన్న, నీ షర్ట్ ఏది? షర్ట్ నాన్న, నీ షర్ట్ ఏది? ఇందాక ఇచ్చే నాన్న, నీ షర్ట్ ఏది? ఏది? అరే ఇంకా స్కూల్ రీచ్ అయిపోయాము, అండ్ మిస్టర్ ఏంటంటే చిన్న క్యూట్గా బర్త్డే క్యాప్స్ ఇంకా పాపర్స్ అవి తెచ్చారు. పాపర్స్ అవి మేము యూజ్ చేయలేదు, బట్ బర్త్డే క్యాప్స్ అయితే క్యూట్గా ఉంటాయి కదా, చిన్నపిల్లలు కదా అని బర్త్డే క్యాప్స్ అయితే ఇచ్చాము. అండ్ ఇంకా ఈ సెటప్కే చాలా టైం పట్టేసింది, ఎందుకంటే పిల్లలు కదా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇంకా అన్నీ చేసేటప్పటికి అయింది టైం. సో ఆవిష్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు. యాక్చువల్గా ఈ 2 ఇయర్స్ కదా, 2 కంప్లీట్ కాబట్టి ఇంకా చాలా చేంజెస్ కనిపించాయి నాకు ఆవిష్లో కూడా. సో మాట వింటున్నాడు, అండ్ అన్నీ చెప్పినవి చేసేస్తున్నాడు ఫాస్ట్గా. అండ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత కూడా వాడి బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో టైం టు టైం ఏ టైంకి ఏం చేయాలో వాడికి తెలిసింది. సో వాడికంటూ ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది ఫిక్స్ అయింది. సో అలానే ఎవ్రీడే అలానే జరుగుతుంది. అండ్ సండేస్ కూడా ప్రాపర్గా స్కూల్ టైంకి లేస్తున్నాడు, ఫుడ్ తినేస్తున్నాడు. సో ఒక డైలీ రొటీన్ అనేది వాడికి సెట్ అయింది అన్నమాట స్కూల్ జాయిన్ అయిన తర్వాత. సో వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుందామని అనిపించింది. సో వాడికి కొంచెం ఊహొచ్చిన టైంలోనే మేము ఇంకా వాడికి స్కూల్ పెట్టడం కానీ, ఇంకా వాడికి ఒక ప్రాపర్ రొటీన్ సెట్ చేయడం కానీ. అండ్ మేము ఏం చేసామంటే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, సో పాత టాయ్స్ ఏవైతే వాడు 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాడో అది 1.5 ఇయర్, అండ్ ఆ టైంకి ఇంకా పూర్తిగా అవన్నీ తీసేసి, ఎందుకంటే వాడు ఇంకా క్రాంక్ అయిపోతున్నాడు అనమాట ఆ టాయ్స్ అన్ని చూడడం వల్ల. సో అవన్నీ తీసేసి ఫ్రెష్గా న్యూ టాయ్స్ ఇచ్చాము. సో ఇంకా ఇది ఒక 1 ఇయర్ ఈ టాయ్స్ అన్ని యూజ్ చేస్తాడు. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఏజ్ బట్టి మనం టాయ్స్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటే దే విల్ ఫీల్ కంఫర్టబుల్, మనకి ప్రశాంతంగా ఉంచుతారు. సో ఇప్పుడు వాడికి కొత్త టాయ్స్ అనేవి ఇచ్చాము. సో వాడు ఆ టాయ్స్తోనే ఆడుకుంటున్నాడు. స్కూల్లోని కేక్ అంటే చిన్న పిల్లలు కదా అని స్కూల్లో కేక్ కట్టింగ్కి మేము స్పెషల్గా చేపించాం కేక్ విత్ లెస్ క్రీమ్ అండ్ లెస్ షుగర్స్ అన్నమాట.
నిజమయ్యే చిన్ని చిన్ని మాటలతో మురిసే చేష్టలతో అదిగలచెను అంబరమే నీ వలనే అందరికన్నా చిన్నాడు ఆవిష్, అందరు ఫేవరెట్ కూడా. సో వాడు వన్ డే స్కూల్కి వెళ్ళకపోయినా అందరు అడుగుతారు ఏంటి ఆవిష్ రాలేదు, ఏంటి ఆవిష్ రాలేదు అని. సో ఎంత చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడు, బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు, మంచిగా కోఆపరేట్ చేశాడు. సో బాగా సెలబ్రేషన్ అయ్యింది వాళ్ళ స్కూల్లోనైతే. స్కూల్లో బాగా టైర్డ్ అయిపోయాడు ఆవిష్, వచ్చి చిన్న నాపేశాడు, ఇప్పుడు లేచాడు. ఇప్పుడు వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా, ల్యాప్టాప్లో ఇవి వేసుకొని చూసుకుంటున్నాడు. ఏంటో కానీ నాకు కూడా నిద్ర వస్తుంది చాలా, పడుకుందామని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 12:40 అయింది, 12:40 ఇంకా కుకింగ్ చేయాలి. అండ్ నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోయాం మార్నింగ్, ఎందుకో తెలీదు. సో ఇలా అయింది, ఇంక ఈవినింగ్ కూడా
కూడా చిన్న ప్లాన్ ఉంది. అది నేను యాక్చువల్లీ క్లోత్స్ సర్దుదాం అనుకున్నా రేపటి కోసం, కానీ కొన్ని సర్దాను, మిగిలినవి సర్దలేదు. ఈ లోపల ఆవిష్ లెగ్స్ పోయాడు. సో ఈవినింగ్ అయితే మేము మూవీకి వెళ్తున్నాము, అండ్ మూవీ చూసి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ రెస్ట్ అయ్యి రేపు మార్నింగ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో అలా అన్నమాట ఈరోజు అంతా ఇది. ఈరోజు భోలా శంకర్ రిలీజ్, సో మూవీకి వెళ్తున్నాము ఈరోజు. ఇస్తాను. సో కొంచెం స్నాక్స్ లా తినేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత ఆవిష్కి మూవీకి తీసుకెళ్ళాము. ఎలా కోఆపరేట్ చేస్తాడా అనుకున్నాం, కానీ బాగానే కోఆపరేట్ చేశారు. సో ఇది పార్ట్ వన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా బర్త్డే ఏం చేసామో, దాని తర్వాత రోజు ఏం చేసామో అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ దీన్ లవ్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.